వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ ఫోర్ మీలో ఎవరైతే పార్ట్ ఫోర్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ త్రీ వరకు కూడా చూడండి ఆర్డర్లో ఉంటుంది కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకే సో ఈరోజు పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఏ క్లాత్ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ థర్టీ త్రీ మీటర్స్ ఆఫ్ట్ క్లాత్ అప్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ లెవెన్ మీటర్స్ ఆఫ్ క్లాత్ సో ఒక మర్చెంట్ థర్టీ త్రీ మీటర్స్ క్లాత్ని అమ్మడం ద్వారా అతనికి వచ్చిన ప్రాఫిట్ ఏంటి అంటే లెవెన్ మీటర్స్ క్లాత్ యొక్క సెల్లింగ్ ప్రైజ్ ఎంతో అంత ప్రాఫిట్ వచ్చిందంట అయితే ద ప్రాఫిట్ పర్సంటేజీస్ ప్రాఫిట్ పర్సంటేజ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ప్రాఫిట్కి ఫార్ములా ఏంటండి ప్రాఫిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంతే కదా మనం కొన్న కాస్ట్ ప్రైస్ కన్నా అమ్మిన సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్ వచ్చినట్లు కాస్ట్ ప్రైజ్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే మనకి లాస్ వచ్చినట్లు సో ప్రాఫిట్ ఏమొచ్చిందన్నారు లెవెన్ మీటర్స్ క్లాత్ యొక్క సెల్లింగ్ ప్రైజ్ ఎంతో అంత ప్రాఫిట్ వచ్చింది అన్నారు సో ప్రాఫిట్ ఏంటి లెవెన్ మీటర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంత ప్రాఫిట్ సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి థర్టీ త్రీ మీటర్స్ని సెల్ చేశారు కాబట్టి థర్టీ త్రీ ఇంటూ సెల్లింగ్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ ఎంత అవుతుంది సో ఏదైనా సరే ప్రాఫిటా లాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే థర్టీ త్రీ మీటర్స్ సెల్ చేసినప్పుడు అతనికి వచ్చిన ప్రాఫిట్ గురించి చెప్పారు అంటే థర్టీ త్రీ మీటర్స్ క్లాత్ కొనడానికి అతనికి ఎంత కాస్ట్ పట్టిందో దానిని బట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్తాం అంతే కదా ఓకేనా ఆ పాయింట్ క్లియర్ చేసుకోండి ఇప్పుడు మీరు ఒక టూ పెన్స్ టెన్ రూపీస్ కొన్నారు ఒక పెన్ని మీరు సిక్స్ రూపీస్కి అమ్మారు ప్రాఫిట్ ఆ లాసా అంటే వన్ పెన్ యొక్క కాస్ట్ని బట్టి మనం చెప్తాం సో అమ్మింది ఎన్నో మనం కొన్నది కూడా అంతే క్వాంటిటీస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ లాసా అని చెప్పగలుగుతాం అంటే థర్టీ త్రీ మీటర్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ కూడా ఎన్ని మీటర్స్ కాస్ట్ ప్రైస్ మనం కన్సిడర్ చేయాలి థర్టీ త్రీ మీటర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కన్సిడర్ చేయాలి సో థర్టీ త్రీ సిపి సో కాస్ట్ ప్రైస్ థర్టీ త్రీ సిపి ఈక్వల్స్ టు థర్టీ త్రీ మైనస్ లెవెన్ ట్వంటీ టూ ఎస్పి సిపి బై ఎస్పీ రేషియో ఏమవుతుంది ట్వంటీ టూ బై థర్టీ త్రీ సో కాస్ట్ ప్రైస్ ట్వంటీ టూ సెల్లింగ్ ప్రైస్ థర్టీ త్రీ సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ ఎంత అండి ఎస్పీ మైనస్ సిపి థర్టీ త్రీ మైనస్ ట్వంటీ టూ ఎంత లెవెన్ బై కాస్ట్ ప్రైజ్ ఎంత ట్వంటీ టూ ఇంటూ హండ్రెడ్ లెవెన్ టూ జార్ ట్వంటీ టూ టూ ఫైవ్ జార్ జీరో దట్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది అతనికి థర్టీ త్రీ మీటర్స్ క్లాత్ని అమ్మడం ద్వారా అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత ఫిఫ్టీ పర్సెంట్ ఓకేనా ఈ ఒక్క స్టెప్ మీరు రాయగలిగితే ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు థర్టీ త్రీ మీటర్స్ అమ్మడం ద్వారా అతనికి వచ్చిన ప్రాఫిట్ ఏమన్నారు లెవెన్ మీటర్స్ యొక్క సెల్లింగ్ ప్రైజ్ అని చెప్పారు సో ప్రాఫిట్ ఫార్ములా రాసుకోండి ప్రాఫిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ ఏమని చెప్పారు మనకి లెవెన్ మీటర్స్ క్లాత్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అన్నారు సో లెవెన్ ఎస్పీ ఈక్వల్స్ టు థర్టీ త్రీ మీటర్స్ అమ్మారు కాబట్టి థర్టీ త్రీ ఎస్పీ మైనస్ ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటాము అంటే ఈక్వల్గా ఉండాలి మనం ఒక టెన్ థింగ్స్ ఆ టెన్ నైట్ కొన్నాము అంటే ఆ టెన్ని మనం అమ్మినప్పుడే ప్రాఫిట్ ఆ లాసా అని పర్ఫెక్ట్ గా మనం చెప్పగలుగుతాం కాబట్టి థర్టీ త్రీ మీటర్స్ సెల్లింగ్ ప్రైస్ అన్నారు కాబట్టి థర్టీ త్రీ మీటర్స్ కాస్ట్ ప్రైజ్ అనుకున్నాం సో సిపి బైఎస్పీ రేషియో వచ్చింది దాని నుంచి ప్రాఫిట్ యొక్క పర్సెంటేజ్ అవుట్ చేసాం ఓకే కొన్ని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం బై సెల్లింగ్ థర్టీ త్రీ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఏ పర్సన్ గెయిన్స్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ లెవెన్ మీటర్స్ కాస్ట్ ప్రైజ్ కాదండి కాస్ట్ ఈ ప్రాబ్లమ్ లో ఓకే బై సెల్లింగ్ థర్టీ త్రీ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఏ పర్సన్ గెయిన్స్ ద కాస్ట్ ఆఫ్ లెవెన్ మీటర్స్ సో థర్టీ త్రీ మీటర్స్ కాస్ట్ సారీ థర్టీ త్రీ మీటర్స్ క్లాత్ ని అమ్మడం వల్ల అతనికి లెవెన్ మీటర్స్ అంతా ప్రాఫిట్ వచ్చింది ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ సో ఫస్ట్ ప్రాబ్లమ్కి సెకండ్ ప్రాబ్లమ్కి ఒక డిఫరెన్స్ ఉంది ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు లెవెన్ మీటర్స్ సెల్లింగ్ ప్రైస్ అంతా ప్రాఫిట్ వచ్చింది అన్నారు అంటే థర్టీ త్రీ మీటర్స్ అమ్మడం ద్వారా వచ్చిన ప్రాఫిట్ లెవెన్ మీటర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అని మనకి ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చారు కావాలంటే ఒకసారి చూడండి ప్రాబ్లం ప్రాఫిట్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ లెవెన్ మీటర్స్ ఆఫ్ క్లాత్ లెవెన్ మీటర్స్ క్లాత్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతో అంత ప్రాఫిట్ వచ్చింది అని మనకి ఫస్ట్ ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చారు ఈ ప్రాబ్లంలో ఏ పర్సన్ గెయిన్స్ ద కాస్ట్ ఆఫ్ లెవెన్ మీటర్స్ లెవెన్ మీటర్స్ యొక్క కాస్ట్ ఎంతో అంత గెయిన్ వచ్చింది అన్నారు ఆ లెవెన్ మీటర్స్ ఏంటి లెవెన్ మీటర్స్ అనే గెయిన్ కాస్ట్ ప్రైజ్ మీద వచ్చిందా లేదా సెల్లింగ్ ప్రైజ్ అంత వచ్చిందా అన్న క్లారిటీ మనకి ఇవ్వలేదు ఓకే సో మనం సిపిని ఫైండ్ చేయగలుగుతామా ఫైండ్ చేయలేము కాబట్టి ఇక్కడ ఇలాంటి కేసెస్లో ఏంటి అంటే మనల్ని ప్రాఫిట్ విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నట్లు ఓకే ఈ లెవెన్ మీటర్స్ అనేది కాస్ట్ ప్రైజా ఆర్ సెల్లింగ్ ప్రైజా అని మనకు పర్ఫెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనం కాస్ట్ ప్రైజ్ని ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి మనము గెయిన్ పర్సెంట్ని విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో సెల్లింగ్ ప్రైస్ ఒక మీటర్ కాస్ట్ వన్ రూపీ అనుకుంటే సెల్లింగ్ ప్రైజ్ ఎంత అండి థర్టీ త్రీ రూపీస్ ప్రాఫిట్ ఎంత లెవెన్ రూపీస్ ప్రాఫిట్ పర్సంటేజ్ విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైజ్ అంటే ప్రాఫిట్ బై ఎస్పీ ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ ఎంత లెవెన్ సెల్లింగ్ ప్రైజ్ ఎంత థర్టీ త్రీ ఇంటూ హండ్రెడ్ లెవెన్ త్రీజా సో థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ఓకే అదే మనకి ఈ లెవెన్ మీటర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైజా లేదా కాస్ట్ ప్రైజ్ యొక్క కాస్ట్ ప్రైజ్ వస్తుందా అంటే అప్పుడు మనము ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఎస్పీ మైనస్ సిపి వేసుకొని ప్రాఫిట్ ఈ లెవెన్ మీటర్స్ అనేది కాస్ట్ ప్రైజ్ అన్నారా సెల్లింగ్ ప్రైస్ అన్నారా అన్న దాన్ని బట్టి లెవెన్ సిపి ఇస్తే సిపి ఆర్ ఎస్పీ ఇస్తే ఎస్పీ వేసుకొని ఇక్కడ థర్టీ త్రీ ఎస్పి మైనస్ థర్టీ త్రీ సిపి వేసుకుంటాం అదే లెవెన్ మీటర్స్ క్లాత్ అనేది కాస్ట్ ప్రైజ్ ఎంతో అంత ప్రాఫిట్ వచ్చిందన్నారనుకోండి లెవెన్ సిపి ఈక్వల్స్ టు థర్టీ త్రీ ఎస్పీ మైనస్ థర్టీ త్రీ సిపి అని రాసుకుంటాం మనకి కాస్ట్ ప్రైజ్ అంత ప్రాఫిట్ వచ్చిందా సెల్లింగ్ ప్రైస్ అంత ప్రాఫిట్ వచ్చిందా అని ఒక క్లారిటీ ఇవ్వలేదు అంటే మనం కాస్ట్ ప్రైజ్ని ఫైండ్ అవుట్ చేయలే కాబట్టి ఇలాంటి కేసెస్లో మిమ్మల్ని గెయిన్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా లాస్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా అది విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నట్లు సో సెల్లింగ్ ప్రైస్ ఎంత థర్టీ త్రీ మీటర్స్ అన్నారు కాబట్టి ఒక మీటర్ వన్ రూపీ కింద కన్సిడర్ చేసుకొని సెల్లింగ్ ప్రైస్ థర్టీ త్రీ రూపీస్ అవుతుంది వచ్చిన ప్రాఫిట్ లెవెన్ రూపీస్ అవుతుంది సో ప్రాఫిట్ ఉంది సెల్లింగ్ ప్రైస్ ఉంది విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ సో లెవెన్ బై థర్టీ త్రీ ఇంటూ హండ్రెడ్ దట్ ఈక్వల్స్ టు థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినట్లు ఓకేనా అండి సో మనం బేసిక్స్ ఫస్ట్ పార్ట్లో అనుకుంటా ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా సో ఈ మధ్య మధ్యలో మనం ఏవైతే ఫార్ములాస్ చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఫార్ములాస్ మొత్తం ఒక దగ్గర రాసుకోండి సో ఆ ఒక ఫెయిర్ నోట్స్ మెయింటైన్ చేసుకొని సో అక్కడ ఈ ఫార్ములా కూడా రాసుకోండి ప్రాఫిట్ విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఈ ఫార్ములా రాసుకుంటాం ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సెల్లింగ్ ట్వంటీ వన్ ఐటమ్స్ రిజల్ట్ ఇన్ ఏ లాస్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ త్రీ ఐటమ్స్ సో ట్వంటీ వన్ ఐటమ్స్ సెల్ చేయడం ద్వారా లాస్ వస్తుంది ఆ లాస్ ఎంత లాస్ వస్తుందంటే త్రీ ఐటమ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతో అంత లాస్ వస్తుంది అయితే మనల్ని ఫైన్ లాస్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో లాస్ కి ఫార్ములా ఏంటండి లాస్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఎస్పి లాస్ ఎంత వస్తుందని చెప్తున్నారు త్రీ ఐటమ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతో అంత లాస్ వస్తుంది అన్నారు అంటే లాస్ ఎంత త్రీ ఎస్పి ఈక్వల్స్ టు టోటల్ ఎన్ని ఐటమ్స్ అమ్మారు వాళ్ళు ట్వంటీ వన్ ఐటమ్స్ అమ్మారు కాబట్టి కాస్ట్ ప్రైస్ కూడా ట్వంటీ వన్ ఐటమ్స్కే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ట్వంటీ వన్ సిపి మైనస్ ట్వంటీ వన్ ఎస్పి దట్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫోర్ ఎస్పి ఈక్వల్స్ టు ట్వంటీ వన్ సిపి సిపి బై ఎస్పి రేషియో ట్వంటీ ఫోర్ బై ట్వంటీ వన్ అవుతుంది సో కాస్ట్ ప్రైస్ ట్వంటీ ఫోర్ అయితే సెల్లింగ్ ప్రైస్ ట్వంటీ వన్ ఏ ఉంది సో లాస్ లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి లాస్ బై సిపి ఇంటూ హండ్రెడ్ లాస్ ఎంత అండి ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ వన్ ఎంత త్రీ బై కాస్ట్ ప్రైజ్ ఎంత ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ బై ఎయిట్ అంటే ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ వచ్చినట్లు ఓకే సో మనకి కాస్ట్ ప్రైజ్ తెలిసింది అంటే లాస్ పర్సంటేజ్ అయినా ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ప్రైజే ఫైండ్ అవుట్ చేస్తామండి మనకి తెలియనప్పుడు మాత్రమే కాస్ట్ ప్రైజ్ అప్పుడు వాళ్ళు విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నట్లే డిఫాల్ట్గా మనం ఇంకా ఆ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేసుకోవటమే ఓకే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో కాస్ట్ ప్రైస్ తెలిసినప్పటికీ కూడా సెల్లింగ్ ప్రైజ్ మీద ప్రాఫిట్ ఎంత సెల్లింగ్ ప్రైస్ మీద లాస్ ఎంత అని అడుగుతారు ఆ కేసులో కూడా మనం ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసుకోవాల్సి ఉంటాయి ఓకేనా ప్రాబ్లమ్ని ఇచ్చిన దానిని బట్టి ఫైండ్ అవుట్ చేయమన్న దాన్ని బట్టి మనం యూస్ చేయాల్సిన ఫార్ములాస్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు థీరీని కాన్సెప్ట్ని ఫార్ములాస్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే మీరు ఆ పర్టిక్యులర్ ప్రాబ్లంలో ఏ ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సెల్లింగ్ అండ్ అన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కంపేర్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేక్స్ ఫైవ్ పర్సెంట్ మోర్ లాస్ స్టేట్ ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ సో మనం ఫోర్ హండ్రెడ్కి అమ్మే ఒక ఆర్టికల్ని త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్మాం అనుకోండి లాస్ అనేది ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది అంట ఓకే రెగ్యులర్గా వాళ్ళు ఒక ఆర్టికల్ని ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి బదులు అదే ఆర్టికల్ని త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్మటం వల్ల వాళ్ళకు వస్తున్న లాస్ ఎంతండి ఫైవ్ పర్సెంట్ మోర్ లాస్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ లాస్ వస్తుందంట మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు స్టేట్ ద పర్చేజ్ ప్రైజ్ ఆఫ్ ద ఐటమ్ ఆ ఐటెం యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఓకే సో కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సెల్లింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అన్నారు సో ఇది ఎలా చెయ్యాలి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అమ్మే ఒక ఆర్టికల్ని త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్మడం ద్వారా వాళ్ళకి ఎంత ఎక్కువ లాస్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ లాస్ వస్తుంది అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ డిఫరెన్స్కి వాళ్ళకి లాస్ ఎంత ఫైవ్ పర్సెంట్ లాస్ ఓకే సో ఫైవ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ రూపీస్ అయితే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి పర్చేజ్ ప్రైజ్ పర్చేస్ ప్రైజ్ అన్నా కాస్ట్ ప్రైజ్ అన్నా ఒకటే మనం ఏం చెప్పుకున్నాం కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడూ కూడా హండ్రెడ్ పర్సెంట్గా కన్సిడర్ చేయాలి ఫైవ్ పర్సెంట్ యొక్క వాల్యూ ఎంతో మనకి తెలిసింది ఎలా ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అమ్మేదాన్ని త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్మడం వల్ల ఆర్టికల్ని ఫైవ్ పర్సెంట్ లాస్ వచ్చింది అన్నారు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అతనికి ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది ఫైవ్ పర్సెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ట్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్కి ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే మనకి కాస్ట్ ప్రైజ్ వస్తుంది కదా సో ఫైవ్ టూ జర్ జీరో సో ట్వంటీ ఇంటూ హండ్రెడ్ టూ థౌజండ్ సో ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఏమవుతుందండి టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఓకేనా చాలా సింపుల్ ప్రాబ్లమ్ సో నేను ఏవైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నానో అవి అన్నీ కూడా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లమ్స్ ఏనండి ఓకే నెక్స్ట్ ఏ బాల్ ఈజ్ సోల్డ్ అట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ ఇఫ్ దట్ బాల్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ దెన్ ఇట్ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ టెన్ రూపీస్ లెస్ ఫైన్ ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ ద బాల్ సో ఇందాక మనకి రేట్ ఇచ్చారు ఇక్కడ పర్సంటేజెస్ ఇచ్చారు పర్సంటేజెస్ మధ్య డిఫరెన్స్ని బట్టి మనం పర్చేస్ ప్రైస్ ఆర్ కాస్ట్ ప్రైస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఒక బాల్ని ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ కమ్మారంట అదే బాల్ని ఫైవ్ పర్సెంట్ లాస్కి అమ్మినట్లయితే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందంటే టెన్ రూపీస్ ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ కి అమ్మారు ఒక బాల్ని అదే బాల్ని ఫైవ్ పర్సెంట్ లాస్ కి అమ్మారు సో ఈ ప్రాఫిట్ కి అమ్మిన వాల్యూ కి లాస్ కి అమ్మిన వాల్యూ కి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది టెన్ రూపీస్ వస్తుంది ఓకే ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ కి అమ్మటం ద్వారా బాల్ కి వచ్చే మనీ కన్నా ఫైవ్ పర్సెంట్ లాస్ కి అమ్మడం ద్వారా అతను రిసీవ్ చేసుకునే మనీ టెన్ రూపీస్ తక్కువంట అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత టెన్ రూపీస్ ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైజ్ని మనం ఎప్పుడూ కూడా ఏమనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం ఫస్ట్ అతను బాల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మాడు అంటే సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది అలానే సేమ్ బాల్ని అతను లాస్కి అమ్మాడు ఫైవ్ పర్సెంట్ అంటే సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది సెకండ్ టైం లాస్కి అమ్మింది హండ్రెడ్ పర్సెంట్ రేట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ తక్కువకి అమ్మారు కాబట్టి హండ్రెడ్ మైనస్ ఫైవ్ నైంటీ ఫైవ్ పర్సెంట్కి అతను సెకండ్ టైం సెల్ చేశాడు సో ఏమన్నారు ఇలా ప్రాఫిట్కి అమ్మిన బాల్కి లాస్కి అమ్మిన బాల్కి మధ్య వాళ్ళకి డిఫరెన్స్ ఎంత వస్తుంది టెన్ రూపీస్ వస్తుంది సో ఈ రెండు పర్సెంటేజెస్ మధ్య డిఫరెన్స్ ఎంత అండి వన్ ఫిఫ్టీన్ మైనస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత ట్వంటీ పర్సెంట్ సో ట్వంటీ పర్సెంట్కి వాళ్ళకి ఎంత మనీ వస్తుంది టెన్ రూపీస్ వస్తుంది సో ట్వంటీ పర్సెంట్ టెన్ రూపీస్ అయితే కాస్ట్ ప్రైజ్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎంత ఓకే ఫిఫ్టీ రూపీస్ ఓకేనా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ప్రాఫిట్ ఫైవ్ పర్సెంట్ లాస్ ఇచ్చారు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ అన్నారు సో ప్రాఫిట్కి లాస్కి మధ్య డిఫరెన్స్ ఎలా చేస్తారంటే ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ టెన్ పర్సెంట్ సో టెన్ పర్సెంట్ ఈక్వల్స్ టు టెన్ కాబట్టి హండ్రెడ్ ఈక్వల్స్ టు హండ్రెడ్ రూపీస్ మేజర్గా చేసే మిస్టేక్ అది మనకి తెలుసు అంతా కానీ ఎగ్జామ్లో టైం తక్కువ ఉంటుంది అన్న ఇది మన బ్రెయిన్లో ఉండిపోయి హడావుడి హడావుడిగా చేస్తూ ఉంటాం సో చేయొద్దు ప్రాఫిట్ కి లాస్ కి మధ్య డిఫరెన్స్ ఈ డైరెక్ట్ పర్సెంటేజెస్ మధ్య తీసుకోకూడదు ప్రాఫిట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్లు వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ ఫైవ్ పర్సెంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నట్లు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కి నైంటీ ఫైవ్ పర్సెంట్ కి మధ్య డిఫరెన్స్ ట్వంటీ పర్సెంట్ ఓకేనా అప్పుడు దానిని ఆ టెన్ రూపీస్కి ఈక్వల్ చేయాలి అంతేగాని డైరెక్ట్గా ఫిఫ్టీన్ పర్సెంట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ని సబ్స్ట్రాక్ట్ చేయొద్దు అది తప్పు ఓకేనా గుర్తు పెట్టుకోండి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మేజర్గా జరిగే మిస్టేక్ అది ఓకేనా అండి సో నేను ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారానే ఈ వీడియో ఎక్కువ మందికి యూజ్ అవుతుంది ఎక్కువ మందికి కూడా షేర్ అవుతుంది ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్